దీనికి మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్క సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళు అంటే టీమ్ ఆర్ఆర్ఆర్ అంటే వేరియస్ మ్యాగజైన్ వాళ్ళు కావచ్చు, టీమ్ కార్తికేయ కావచ్చు, వీళ్ళు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది కదండి, వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే ఆర్ఆర్ఆర్. సో ఆర్ఆర్ అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే. మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెటింగ్ లో మా సినిమా ఒకటి తీసాము, మీరు వీక్షించండి, మీకు కనుక ఇంప్రెసివ్ గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు ఇచ్చారు. కానీ అంతకుమించి ఇది అలరించింది, వాళ్ళని ఆకర్షింపజేసుకుంది, ఈ అవార్డు రావడం దోహదపడింది. సార్ ఇంకొక విషయము, ఇప్పుడు ఎప్పుడైతే మన సాంగ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, అనౌన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి అతిథులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో ఇది మన దేశానికి అంటే ప్రపంచం చూసుకుని మన దేశానికి మన తెలుగు వాళ్ళకి కాలర్ ఎగరేసుకునేటటువంటి మూమెంట్ చాలా గొప్ప మూమెంట్ అండి ఇది. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు మీరు చెప్తున్నాను నాకు అంటే ఒక సినిమా వాడిగా సినిమాలో 45 సంవత్సరాలు పయనించడం నాకు అండ్ ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి అంటే ఆస్కార్ అనేది మనకి అల్టిమేట్ అన్న సినిమా వాళ్ళకి, ఇంకా అంతకు మించింది మనకి ఏది ఉండదు. దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఏదో స్పెషల్ అకేషన్ నాకు ఇన్వైటీగా వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్, దాంట్లో రెడ్ కార్పెట్ మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము చేసాము. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం అది చూడటం అనేది నాకు గొప్ప గర్వంగా ఫీల్ అయినా. అలాంటిది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అండ్ అందులో ఒక పార్ట్ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈరోజు అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేకం, అనేక మంది గొప్ప టాలెంట్. బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది. నాటక లగాన్ కానివ్వండి, లేకపోతే రైటర్ సత్యజిత్ రే గారి విషయంలో కానివ్వండి, మన మదర్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడాను పార్టిసిపేషన్ నామినేషన్ దాకా వెళతాయి అనుకున్నాం. బట్ ఇండియా నుంచి అవి వెళ్ళినా సరే అక్కడ నూసుకోలేకపోయింది నామినేషన్స్కి. సో ఫస్ట్ ఒరిజినల్ సాంగ్గా దీనికి ఆస్కార్లో నామినేషన్ దక్కడమే కాదు, ఆస్కార్ అవార్డే రావటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డు. Yes, congratulations even to them. సో వాళ్ళకు కూడా షార్ట్ ఫిల్మ్ వారికి కూడా నేను గురిత్ మోహన్ అండ్ కార్తీ గొంజాల్వెస్ సార్ పేరు చేసుకుంటే వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత టీమ్ నుంచి ఎవరి నుంచి ఒక కాల్, ఎందుకంటే ఆ మూమెంట్ మనం టీవీలో చూసాం, బట్ ఆఫ్టర్ వినింగ్ తర్వాత ఏమన్నా కాల్ లాంటి ఏమన్నా చేశారా మీరు వాళ్ళకి? నేను వాళ్ళకి నేను మనం మిడ్ నైట్ అవుతుంది అనుకుంటా, చరణ్ను ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అని అంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ రా, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తుంది అనుకుంటున్నాను రా అన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంకరేజింగ్ అన్నారు. ఎక్కడ మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము, ఎందుకంటే సచ్ ఎ జెన్యున్ అవార్డ్స్ ఇవి. ఏమవుతుందో ఏ ప్రాతిపదికల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు అని చిన్నది ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పారు. ఇంకా అది వాళ్ళు బట్టి ఉంటుంది, అది సెలబ్రేషన్ రియల్లీ సెలబ్రేటింగ్ మూమెంట్. సార్ ఒక ఇప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు, నేషనల్ అవార్డ్స్ కావచ్చు, ఏమైనా అవార్డ్స్ వచ్చినప్పుడు ఆ బరువు అదంతా కూడా మనకి కొన్ని రోజుల పాటు ఉంటుంది, ఒక బాధ్యత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడా మనకి మరింత బాధ్యత.